హలో మూవీ లవర్స్, మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వైజాగ్ వేదికపై కొంత గందరగోళం ఉన్నప్పటికీ అంతా సర్దుకుపోయి ఆర్కే బీచ్ లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావచ్చని, ఇది ఖచ్చితంగా గొప్ప మెగా వేడుక అవుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా ఈ రోజు ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేస్తున్న అధికారిక ప్రకటన చేశారు. ట్రైలర్ విడుదల సమయంతో పాటు సరికొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6:03 విడుదలవుతుంది. పోస్టర్లో చిరంజీవి సముద్రంలో సెయిలింగ్ బోట్పై ఈటెతో దాడి చేస్తున్నట్లు ఓ ఆహ్లాదకరమైన దృశ్యం ఉంది. ఈ యాక్షన్ మోడ్లో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా కనిపిస్తున్నారు. వాల్తేరు వీరయ్యలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసింది. మనకు తెలిసిన కథనం ప్రకారం రవితేజ పోలీస్ క్యారెక్టర్లో కనిపించినప్పటికీ చిరంజీవి రవితేజ ఇద్దరు అన్నదమ్ములు అన్న విషయం తెలుస్తుంది. కాకపోతే రవితేజ తల్లి చిరంజీవి తల్లి వేరు అన్న విషయం కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా నిలుస్తాయని అంటున్నారు. ఇద్దరు నటించిన పూనకాల లోడింగ్ పాట కూడా విడుదలైంది. ఈ సాంగ్లో ఇద్దరు వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇక ఈ సాయంత్రం ట్రైలర్ విడుదల కాబోతున్న సందర్భంగా అందరూ వాల్తేరు వీరయ్య ట్రైలర్ ఎలా ఉంటుందా అని, అందులో ఏదైనా స్టోరీ తెలిసే అవకాశం ఉందా అని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇక ఖచ్చితంగా ట్రైలర్ లో మెగాస్టార్ మార్క్ ఉంటుందని కన్ఫర్మ్. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని, తప్పకుండా అభిమానులకు పూనకాలు ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా ఊర్వశి రౌతేలా ఐటెం నంబర్ లో కాలు కదిపింది. ఈ రోజు ట్రైలర్ జనవరి 8న ప్రీ రిలీజ్ ఉంది.